అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కతుహు. సోదరులారా, సోదర మహాశైలరా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క ఫోటో. ఈ యొక్క ఫోటోని మనకి పంపించి ఇవి ప్రవక్త వారి చెప్పులు అని చెబుతూ ఉన్నారు. ఇవి మా యొక్క ఇళ్లలో కానీ మా యొక్క షాపుల్లో కానీ మేము పెట్టుకుంటే మాకు పుణ్యం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇవి మేము ఇప్పుడు పెట్టుకోవాలా, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే సోదరులారా, సోదర మహాశైలరా, అవి ప్రవక్త వారి చెప్పులో కాదు, సరైన ఆధారాలు అయితే లేవు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ప్రవక్త వారి కాలంలో నేను లేను కాబట్టి ఆయన ప్రవక్త గారి అవి చెప్పులో కాదో నాకైతే తెలియదు. ఒకటి, అయితే చెప్పులు పెట్టుకుంటే పుణ్యం అనేది ఎలా వస్తుంది? ప్రవక్త వారు ఆయన కేవలం ఒక మనిషి మాత్రమే. ప్రవక్త వారు ఆయనకేమి మహిమలు లేవు, ఆయనేమి ఆకాశం నుంచి ఒక ప్రత్యేకంగా భూమి మీదకి అవతరించినటువంటి మానవుడైతే ఏం కూడా కాదు. మనలాగే అందరిలాగే ఒక మానవుడు మాత్రమే. అలాంటప్పుడు ఈ యొక్క చెప్పులు మన ఇళ్లలో కానీ మన షాపుల్లో కానీ పెట్టుకుంటే పుణ్యం అనేది ప్రవక్త వారు ఎలా ఇస్తారు? పుణ్యం ఇచ్చేది అల్లా మాత్రమే ఇస్తాడు పుణ్యం అనేది. ఆ అల్లా కూడా ఎప్పుడు ఇస్తాడు? ఖురాన్లో అక్కడ అల్లా తెలియజేస్తాడు, సూరా బఖరా 277 వాక్యంలో. ఏమని? మీరు అల్లాను నమ్మాలి, అంటే ఈ భూమి ఆకాశాలను సృష్టించడం సృష్టికర్త ఒకే ఒకడున్నాడు, ఆయన తప్ప వేరే ఆరాధ్య దేవుళ్ళు ఎవరు కూడా లేరు, ఆయనే సర్వ సృష్టికి కారణం, ఆ సర్వ సృష్టిని ఆయనే పోషిస్తున్నాడు పాలిస్తున్నాడు, ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు అని మన నమ్మకం పెట్టుకోవాలి. అల్లా ఫోటో పెట్టుకున్నాడు అంటే అల్లా ఫోటోని అల్లాని ఎవరో కూడా చూడలేదు, ఏ మానవుడు కూడా చూడలేడు, చూడలేదు కూడా కాదు, చూడలేడు. ఇందుకోసం ఏంటంటే మనం అల్లాని ఎలా గుర్తించాలి? మన మనసుతో గుర్తించాలి. ఎలాగా? మన యొక్క శరీరాన్ని చూసి ఇంత అందంగా ఇంత ఖచ్చితంగా ఈ శరీరాన్ని ఇచ్చింది ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు, అల్లా మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఏ మానవుడు కూడా ఇట్లాగా సృష్టించలేడు. ఒక చెట్టును చూసి ఇంత అందంగా ఈ చెట్టును సృష్టించింది ఒక సృష్టికర్త ఉన్నాడు, ఇంత అందంగా ఈ పండుని, ఇంత అందంగా ఈ పువ్వుని, ఇంత అందంగా ఈ జంతువుని, ఇంత అందంగా ఈ యొక్క ఆకాశాన్ని, వీటిని ఎంత అందంగా సృష్టించింది ఒకే ఒక సృష్టికర్త, సృష్టికర్త తప్ప ఇంకెవరు కూడా సృష్టించలేరని ఆ యొక్క మనసుతో నమ్మాలి. దాని తర్వాత ఆయన పంపించినటువంటి దైవ గ్రంథాన్ని నమ్మాలి. దాని తర్వాత దేవుడు యొక్క దూతలు, దైవ దూతలు అంటే దేవుని యొక్క శక్తులనే నమ్మాలి. దేవుడికి శక్తులు ఉన్నాయి నమ్మాలి. ప్రవక్తలు, ప్రవక్తలు వచ్చారు ధర్మ సందేశాన్ని ఇస్తూ ఉంటారు, ప్రవక్తలను నమ్మాలి. అట్లాగా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. కష్టకాలంలో కూడా సహనంగా ఉండాలి. ధనం మీద మనకి ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనం ఇతరులకు దాన ధర్మాలు అనేది చేయాలి. ఇలా చేసి మీరు సత్యవంతులు అవ్వండి, స్వర్గానికి పోండి. ఏదో సదాచారం అంటే తూర్పు దిగుకో పడమరు దిగుకో కాదు, ఇవన్నీ చేయాలంటాడు దేవుడు. ఏదో ఫోటోలు పెట్టుకోవడం, ఏదో ఈ గుడ్డిగా వీటిని అన్నింటినీ నమ్మేయడం, ఏదైతే చేయడం కాదు, ఆచరణ అనేది చేయాలి. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి, సొసైటీలో మంచిగా ఉండాలి. ఇది ఎట్లా ఉంటే దేవుడు మనకు పుణ్యం ఇస్తాడు. దేవుడికి భయపడి మంచితనంగా జీవితాన్ని లేదు. అంతేగాని ఫోటోలు పెట్టుకుంటే ఈ ప్రవక్త వారి చెప్పులు పుణ్యం రాదు. చాలామంది ఏంటంటే మనిషిలో ఉండేటటువంటి ఒక అజ్ఞానాన్ని, వీళ్ళకి తెలివి లేదు కదా అని ఇటువంటి ఫోటోలను తయారు చేయడం. కొందరు దర్గాల ఫోటోలు తయారు చేస్తారు, కొందరు ఇటువంటి చెప్పుల ఫోటోలు తయారు చేస్తారు, ఇంకొందరు ఏదో గుర్రంలాగా ఉంటుంది అదేదో రెండు రెక్కలు వచ్చి ఆ గుర్రం ఫోటోలు తయారు చేస్తారు. ఇవన్నీ పెట్టుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్తారు. ప్రవక్త అని 100 అంటారు కొందరు. మనం కానీ ఇవన్నీ చెప్పామంటే అయ్యా ఏమి రాదయా, ప్రవక్తకి ఏం మహిమలు లేవంటే ప్రవక్త వారు 100 అంటారు. దేవుడు ఖురాన్ గ్రంథంలో గ్రంథాన్ని, దేవుడు పవిత్రం చేసిన గ్రంథాన్ని 100 అంటే లేదు లేదు ప్రవక్తని 100 అనేవాళ్ళు కొందరు ఉన్నారు. అట్లాగేంటంటే ప్రవక్త మీద ఒక మూఢనమ్మకాన్ని కలిగి ఉన్నారు చాలామంది. అట్లా కలిగి ఉన్నారు కాబట్టి ఇటువంటి మాటలన్నీ కూడా మీకు చెబుతూ ఉంటారు. అయితే మీరు దేవుడు ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానాన్ని పెట్టి ఆలోచించండి. ఫోటోలు పెట్టుకుంటే పుణ్యం అనేది ఎలా వస్తుంది? పుణ్యం ఇవ్వాల్సింది దేవుడు. దేవుడు ఇవ్వాలంటే దేవుని గ్రంథాన్ని చదవాలి, దాంట్లో ఆజ్ఞలను తెలుసుకోవాలి, ఆజ్ఞలు తెలుసుకుని దాని ప్రకారంగా జీవితాన్ని గడపాలి. ఆ గ్రంథం చదివారంటే ఇటువంటి ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని పోయి చెత్త కుప్పలో పడేస్తారు, మొత్తం తీసుకొని కుప్ప తొట్టలో వేస్తారు తీసుకోపోయి. ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆరాధనకు అర్హుడు ఎవరు కొలేడు, ఒక్క అల్లా తప్ప. అల్లాని ఆరాధించాలి, అల్లా చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం జీవితాన్ని గడపాలి. అది ఏ దర్గా ఫోటో పెట్టుకుంటేనో, సూరా యాసిన్ ఫోటో పెట్టుకుంటేనో, చెప్పులు ఫోటో పెట్టుకుంటేనో పుణ్యం అనేది ఎంత మాత్రం కూడా రాదు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి.
అది. ముందుగా మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. మేము ఏ వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంది. మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్నా, ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి. మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ ఉంది.